ప్రతి ఒక్కళ్ళు విధిగా తప్పనిసరిగా ముందుగా తెలుసుకోవాల్సిన శాస్త్రము, అధ్యయనము చేయవలసిన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రం. ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము ఆరు సత్యాల మీద ఆరు సిద్ధాంతాలతో విరాజిల్లుతోంది. ఈ ఆరు సత్యాలు, ఈ ఆరు సిద్ధాంతాలు, ఈ ఆరు ప్రాతిపదికలు మనం క్షుణ్ణంగా, విపులంగా, విశేషంగా ఈరోజు మనం తెలుసుకుంటాం. సమగ్రంగా ఆరు వెరసి ఆధ్యాత్మిక శాస్త్రంగా మనం దానిని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుంటే దానిని మనం జీవిస్తాం. ఏదైతే అర్థం చేయబడుతుందో మన వలన వెంటనే అది మన చేత జీవింపబడుతుంది. ఏదైతే మనకి అవగాహనకి రాదో, అర్థం కాదో, అది మనం జీవించలేము కదా. అర్థం చేసుకుంటే, అవగాహన కలిగి ఉంటే, మెదడుకు అది ఎక్కితే దాన్ని మన జీవితంలో ఆచరణ తనంతట తాను అది వచ్చేస్తుంది. ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రము అన్న దానిని గురించి మనము విశేషంగా తెలుసుకుంటున్నాము.